హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖ ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నవీన్ మ్యారేజ్ వ్లాగ్. మేము ఇందాకే తిరుపతి రీచ్ అయ్యాము మామ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఏంటంటే కొంచెం ముందు వస్తే ఏదో చిన్న 100% కాకపోయినా ఏ 1% అయినా హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్టు వచ్చాము. ఇక్కడ అందరూ కలిసి ఇలా పందిరి అయితే సెట్ చేశారు, చాలా బాగా చేశారు. మెయిన్ వినోద్ అన్న, సుబ్రహ్మణ్యం అన్న, చిన్ని, ఇంకా చాలామంది హెల్ప్ చేశారు. కాకపోతే మన పనులు మనమే చేసుకొని దాని అవుట్పుట్ చాలా బాగా వచ్చినప్పుడు దాని సాటిస్ఫాక్షనే చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది నాకు, ఇది మంచిగా చేశారు వాళ్ళందరూ కలిసి. అప్పుడప్పుడు మన లైఫ్ స్టైల్లో ఫంక్షన్స్ అనేది చాలా మ్యాండేటరీ, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఇది చేయాలి అది చేయాలని కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్కి వెళ్తే మన బాడీలో హార్మోన్స్ మంచిగా రిలీజ్ అయ్యి మనం హ్యాపీగా ఉండేలాగా చేస్తాయి. అసలు ఇలా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అలా చేసుకున్నప్పుడు మన రిలేటివ్స్ అందరు వచ్చినప్పుడు వాళ్ళందరినీ పలకరించడానికి మనకు టైం సరిపోకుండా ఉంటుంది. చూసారా, ఆ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. అందరూ అందరినీ పలకరించుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఒకసారిగా అందరినీ ఒక ప్లేస్లో చూడగలమంటే ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో మాత్రమే పాసిబుల్. ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్స్లో మాత్రం ఎంత దగ్గర వాళ్ళైనా ఏదో ఫంక్షన్ ఉంటేనే వచ్చేలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం ఇప్పుడు. అసలు ఈ రోజుల్లో పెళ్ళికి వెళ్ళడము అంటే ప్రతి ఒక్కటి ఒక కమర్షియల్ అయిపోయింది అనమాట. అరే ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనే పాయింట్లో వెళ్తున్నారే తప్ప, అరే మా అన్న కొడుకు, మా చెల్లెలు కూతురు, మేము వెళ్ళకపోతే అట్లా నేను కదా చేయాలి అన్న పాయింట్స్ అయితే చాలా తగ్గిపోయాయి. ప్రతి ఒక్కరికి అలానే ఉంది ఇప్పుడు. ఎందుకు జనరేషన్ అంటే కమర్షియల్, మాకు వాళ్ళు ఏం చేశారు మేము వాళ్ళకి అదే చేస్తాం, ఇట్లా ఉంది. బట్ అది చాలా బాగలేదు. కాకపోతే ఇలా చూడండి ఎంత నిండుగా ఉందో ఇంట్లో. అందరూ నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏంటి ఇంత హడావిడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. అసలు హడావిడిగా ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. కాకపోతే ఇంట్లో ఎంతమందిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వంటింట్లో వండే వాళ్ళకి మాత్రం వాచిపోతుంది, అది మాత్రం ఒప్పుకుంటాను. ఇంతమందికి వాళ్ళు టైం టు టైం చేసి పెట్టాలి అంటే కొంచెం కష్టమే. ఇక్కడ చూడండి నా హీరో ఎంత జాలీగా కూర్చున్నాడు. ఇక్కడ మా ప్రిన్సెస్ ఎందుకు నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుందో తెలియదు, సిగ్గుపడుతుంది. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఆఫీస్ వర్క్లో డిస్కషన్లో ఉన్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు దేనికోసం వెతుక్కుంటున్నాడు, కాకపోతే ఎందుకని తెలియదు. మధ్య మధ్యలో ఇట్లా పిచ్చి పిచ్చి ఫోజెస్ ఎంత పెడతా ఉంటాడు. అందరు చూడండి ఇల్లు ఎంత నిండుగా ఉందని చెప్తున్నాడు. పెళ్లి కొడుకు మాత్రం మస్తు హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే ఇంట్లో పని అందరు చేసే వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నారు. ఇక్కడ చూడండి బయట అంతా ఫుల్ బిజీ, పూలదండలని కొడుతున్నారు మొత్తం ఇల్లంతా డెకరేట్ చేయడానికి. ఇక్కడ మా పిన్నమ్మ పిన్ని ఫుల్ కష్టపడుతుంది, మొత్తం కిచెన్లో ఉండేది ఎంతసేపు మా పిన్నినే. హాయ్ చెప్పిందమ్మా. ఎవరు తెలిసేదేం లేదు, యూట్యూబ్లో పెడతా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం బయటకు వెళ్ళి చూద్దాం. బయట మా అత్తమ్మ వాళ్ళందరూ పువ్వులు కొడుతున్నారు, చాలా బిజీ బిజీగా డిస్కషన్లో. ఇక్కడ ఇప్పుడు నవీన్ వస్తాడు. నా పెళ్ళి అని చెప్పు. మై మ్యారేజ్, నా పెళ్ళి. అందరూ రండి. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఆల్ ఆర్ వెల్కమ్. అందరూ రండి, దయచేయండి. వామ్మో, ఇప్పుడు చూడండి బయట అందరు ఎంత బిజీగా ఉన్నారో. అసలు వాళ్ళ ముందర వెళ్తే మనం ఎప్పుడు మనకు కూడా ఎక్కడ సూది పెట్టి కూర్చేస్తారు అన్నట్టు ఉన్నారు ఒక్కొక్కరు. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యం అన్న నాకు నేనే సాటి అన్నట్టు ఒకటి కూర్చుకుంటూనే ఉన్నాడు పూలదండల్ని. చిన్ని మాత్రం చిన్నగా రిలాక్స్ అవుతున్నాడు. అక్కడ మా అత్తమ్మ, నానమ్మ, శాంతత్తమ్మ, నవీన్ మమ్మీ, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ, ఇక్కడ చిన్ని వాళ్ళ మమ్మీ, పెద్దమ్మ, ఇక్కడ వినోద్ అన్న వాళ్ళ మమ్మీ, పిన్నమ్మ. నాకు చాలా పెద్దమ్మలు పిన్నమ్మలు. హాయ్ చెప్పనమ్మా, ఎట్ చూడమ్మా. హాయ్ చెప్ప. హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. తగ్గేది లే అని కూడా చెప్ప. తగ్గేది తగ్గేది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది, అట్లా ఉంటుంది మా మమ్మీతోని. నెక్స్ట్ ముగ్గులు అయితే ట్రై చేశాము. పేపర్ మీద గీయడం చాలా ఈజీ కానీ ఈ ఫ్లోర్ మీద గీయడం చాలా కష్టం అనిపించింది. ఆ రాయి మాత్రం తిరగట్లేదు, చెయ్యి మాత్రం పక్కకు పోతుంది. మొత్తానికి ఏదో బొమ్మలు గీసి అయితే వచ్చాము. చాలా ట్రై చేసాము, అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఫైనలీ మా పిన్నమ్మతో వినోద్ అన్న వాళ్ళ మమ్మీతో కూర్చుంటే మాత్రం మస్తు టైంపాస్ అవుతుంది. చాలా పంచ్ డైలాగ్ వేస్తూ ఉంటుంది, జబర్దస్త్ లెక్క. నన్ను చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ మా పిన్నమ్మ, ఇక్కడ నేను, మా వదిన అని చెప్తుంటే ఇక్కడ ప్లేట్ ఖాళీ ప్లేట్ జాంగ్రీ జిలేబీ అని చూపిస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ మా అత్తమ్మతో మొదలుపెట్టి నవీన్కైతే ఫుల్ ఫీవర్లో ఉన్నాడు, టైఫాయిడ్ ఫీవర్. నెక్స్ట్ ఏంటంటే అన్ని హాట్ వాటర్ పెట్టారు ముందే ప్లాన్డ్గా. హల్దీ ఫంక్షన్ అంటే ఇంకా పిల్లలైతే చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ఫుల్గా వాళ్ళే కొట్టుకోవడము. మేము సేఫ్ సైడ్గా ముందే సైడ్ అయ్యాము.
మళ్ళీ ఎవరు స్నానాలు చేయాలి అని అందుకు బతికిపోయామన్నమాట. వీళ్ళైతే ఒకరి మీద ఒకరు పోసుకొని రచ్చరచ్చ చేశారు. ఫైనల్గా ఒక గ్రూప్ ఫోటో అంటే ఫుల్ఫిల్ అయినట్టు ఆ ఫంక్షన్ అప్పటికి. ఇక్కడ పంతులు గారు బ్రహ్మముడి అయితే వేస్తున్నారు. మ్యారేజ్ ఫోటో క్లిప్స్ అన్నీ నేను తీయలేకపోయాను, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఏం బిజీయా అనుకుంటారా, ఆ పక్కన అక్కడ ఇంకో పంతులు గారు నించున్నారు కదా, అక్కడే నించున్నాను నేను కూడా. తెలుగు సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్లో జరిగే ఒక ప్రతి ఒక్క తంతికి దాని వెనక సైంటిఫిక్ రీజన్, ఇంకా సాంప్రదాయం ప్రతి ఒక్కటి ఉంటుంది. బ్రహ్మముడికి అంతే గొప్ప స్థానం ఉంది మన సాంప్రదాయాల్లో. ప్రతి ఒక్క తంతులోనూ ఒక సైంటిఫిక్ రీజన్, ఒక బాండింగ్ అనేది ఉంటుంది. అయితే తీరిపోయింది మా అత్తమ్మ కోరిక కూడా. ఫైనల్లీ నవీన్ ఇలా పెళ్లి కొడుకుగా చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. పెళ్లి కూతురు పక్కన ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, గమనించారా? వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళ అత్తతో వాళ్ళ పిన్నితో కూర్చోవాలని వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు, కానీ కెమెరామ్యాన్స్ అలో చేయలేదు వాళ్ళని పాపం. ఇంకా లాస్ట్లో అక్కడ చేసుకోండి అన్నట్టు వదిలేశారు. ఫైనల్లీ ఇది నవీన్ పెళ్లి ఎంటైర్ స్టోరీ. 90s మ్యారేజెస్లో మనలో ఎంతమంది ట్రై చేశారు ఎక్కువ ఫొటోస్లో నేను పడాలి నేను పడాలి అని, మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇక ఇలా పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తారు కదా, అక్కడ నవీన్ని పంతులు గారు అడిగారు, ఇక్కడ మీకు అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా అని. నవీన్ అన్నాడు, నాకు కనిపించట్లేదు అని అడిగాడు. ఇక మీదట నాకు తెలిసి రోజు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? కనిపిస్తుంది అనుకుంటున్నారా, కనిపించదు అనుకుంటున్నారా? ఫైనల్లీ మ్యారేజ్ అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీగా. నెక్స్ట్ మేము తిరుమలకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. అంతా సందడి అంతా ఫినిష్ చేసుకుని అందరు చాలా వరకు తిరుమలకి వెళ్ళారు ఆ రోజు మా రిలేటివ్స్ అందరూ, మేము కూడా వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ.